ఎదుగమ్మ. బెండకాయలు శుభ్రంగా కడిగి వాడేసి తుడిచి పట్టుకొచ్చా. రౌండ్గా కోసిన దానికి ఎలా కోసిన దానికి కూర వండిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. ఇదిగమ్మ కళాయి పెట్టుకున్నాను కదా, ఇదిగో ఇప్పుడు నూనె పోస్తున్నా. ఫస్ట్ వేరుశనగకాయ గుళ్ళు వేస్తున్నా, అవి చాలు, అవి వేగిపోయినాయి అమ్మా. ఇగో జీడిపప్పులు కూడా వేస్తున్నా. బాగా వేగిపోయేదా కొంచెం అక్కర్లేదమ్మా. బెండకాయలు కూడా ఎగుతాయి కదా, పోసేస్తున్నాను చూడండి. వీటితో పాటు అవి నిదానంగా అవి కూడా ఎగుతాయి. ఏ కాయగూరలు అయినా కారం తక్కువ వేస్తానమ్మా. ఓకే అమ్మా, చూడండమ్మా అయిపోయింది. ఇక ఈ పప్పులు లాస్ట్ వేసాక కూడా చక్కగా నలుగుతున్నాయి. ముందే వేస్తే మెత్తపడిపోతాయి. జీడిపప్పు కూడా చక్కగా నలుగుతుంది. ఇంకా ఏ కూరలు వేసుకుంటే మనం పెద్ద ఇట్లాంటి పప్పులు వేసుకోవచ్చు. సూపర్గా ఉంది బెండకాయ. బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, కొంచెం చాలా రోజులు అయింది అది, అది కొంచెం లేట్ అయింది మీకు పెట్టడానికి. నా చేయి కాలినప్పుడు చాలామంది చూసారమ్మా, కామెంట్స్ కూడా విపరీతంగా వచ్చినాయి. రాధిక 0006 ఫస్ట్ కామెంట్ ఆ అమ్మాయిదే. అమ్మా మీ చేయి చూసి నాకు ఏడుపు వచ్చేసింది, ఇంకోసారి కాలకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే నేను ఏడుస్తాను. ఐ లవ్ యూ అమ్మా. చూసారా మీ ప్రేమ, మీ నిజంగానే మీ ప్రేమ వెలకట్టలేనిదమ్మా. నా చేయి చూసి నీకు ఏడుపు వచ్చింది, ఇంకోసారి ఇలా చూస్తే ఏడుస్తానమ్మా అన్నావు కదా, అది నిజంగా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదమ్మా, ప్రేమకు సంబంధించినవి. ఊరికే ఏదో అంటారు పోసుకోలు కబుర్లని, అలాంటివి కాదు, ప్రేమతో మాట్లాడే మాటలు మీరు ఇవన్నీ కూడా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హర్షవర్ధిని అమ్మా 6264 ఇది. మీ మనవాళ్ళు మనవరాళ్ళ కంటే మీరే ఎనర్జెటిక్గా ఉన్నారు, ఉండాలి. మీరు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ మంచి మాటలు మాకు అందిస్తూ మంచి వంటలు చూపిస్తూ ఉండాలి, నిండు నూరేళ్ళు హాయిగా. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలామంది ఇవే పెట్టారు, ఈ వంటకి నిజంగానే చాలామంది పెట్టారు. రాధిక 0006 అమ్మా, మీరు చెప్పే జీవిత సత్యాల్లో చాలా చాలా నిగూఢార్థం ఉంది, చాలా కరెక్ట్ కూడాను. వయసులో ఉన్నప్పుడు మాట్లాడినట్టే ఇప్పుడు మాట్లాడకూడదు అనేది ఎంతో అర్థవంతమైన మాట, ఎంతో మంచి రచయితలకు మాత్రమే సాధ్యమయ్యే మాటలు ఇవి. లవ్ యూ అమ్మా. మనం కూడా జీవితాన్ని చూస్తున్నాం కదమ్మా, అందుకని వయసులో ఉన్నప్పుడు మన బిడ్డలు మనం పెంచినప్పుడు అన్ని మాటలు ఇప్పుడు మాట్లాడకూడదు కదా. ఏమైనా ప్రేమ ఉంటే మనసులో ఉంటాయి, కానీ నోటి మాటలు జాగ్రత్తగానే రావాలనే ఉద్దేశంతో చెప్పా. ఓకేనమ్మా, చాలా థ్యాంక్స్. సూర్య కుమారి, ఆంటీ మీలాగా భగవంతుడు మన మహిళలందరికీ శక్తి అవసరం. మీ ఓపికకి చాలా పెట్టిందమ్మా బోల్డ్. 100 ఇయర్స్ సుఖ సంతోషాలతో ఉండాలి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. క్రియేటివ్ మైండ్ అంట 6838 అమ్మా, సూపర్. కూర చూస్తే నోరు ఊరిపోతుంది, వెంటనే చేసుకుని తింటాము. మీ మనవరాలకి మీ అందమే వచ్చిందమ్మా. మీలాంటి అమ్మ నాకు ఉంటే నా జీవితం ఎంతో బాగుండేది. పర్వాలేదమ్మా, అప్పుడు అందరికీ ఒకేలాంటి అమ్మలు ఉంటారు బో, చాలా వ్యత్యాసం వ్యత్యాసంగా ఉంటారు. అది మన దారి. ఇప్పుడు అలాంటి అమ్మ ఉన్నారు, ఆవిడ మనస్తత్వం ఏంటో ఉన్నారు, ఇవన్నీ కంటే కూడా నీ జీవితం రహదారిలో నువ్వు చాలా జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్ళడమే. మంచి ఉంటే మన వెనకాల మన మంచి మనకి ఎప్పుడు తోడవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. వాసుశ్రీ అంట 6319 అయ్యా, గుడ్ ఈవినింగ్ అక్కయ్య గారు. మీ వంట తయారీ వివరణ అనేది బ్రాండెడ్ హోటల్ చెఫ్ ఓబ్రాయ్ మొదలైన వారి కంటే గొప్పగా ఉంది. మీరు 6 ఏళ్ల విద్య కంటే 60 ఏళ్ల మీ అనుభవం గొప్పది అని నిరూపించారు. అవును, మనం చదువుకున్నది 18 నుంచి అయినా తెలియక 5-6 ఏళ్ల వయసులో స్కూల్కి వెళ్ళేది, 6 ఏళ్ళు పర్ఫెక్ట్గా నువ్వు అన్నట్టు చదివినా జీవితం అనేది నువ్వు అన్నట్టు 60 ఏళ్ల జీవితం నాకు తెలుసు కదా. అందుకని అనుభవాలు ఎక్కువే ఉన్నాయి. అన్ని అనుభవాలని మీ ముందు పెట్టలేను, కానీ అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ అన్ని అనుభవాలన్నీ ముందే కూర్చుని బాధపడతా కూర్చున్నావు, సంతోషం అనేది కనిపిస్తూనే ఉంది మీకు. ఇక అన్ని జీవితంలో జరిగినన్నీ కళ్ళ ముందేసుకుని మనం ముందేసి కూర్చునేది కాదు వయసు. కాస్త నలుగురితో నవ్వుతూ మాట్లాడి మానసిక బాధలు లేకుండా మనశ్శాంతిగా ఉండాల్సిన వయసు ఇది. అసలు అందులో మీతో మాట్లాడడం, మీకోసం ఏదో ఒక వంట చేసి పెట్టడం నిజంగా నాకు మనశ్శాంతినే ఇస్తుంది. ఈ యూట్యూబ్కి వచ్చి మీ అందరికీ వంట చేసి మీతో మాట్లాడటం గాడ్ గిఫ్ట్ అనుకోకుండా ఈ వయసులో భగవంతుడు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు, అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. చాలా థ్యాంక్స్ అయ్యా. చంద్రగిరి అనిత 1172 హాయ్ అమ్మా, మష్రూమ్ కర్రీ చాలా బాగా చేశారమ్మా, కానీ వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే అమ్మా. అసలు అందరూనమ్మా, చాలా కామెంట్స్ వచ్చినాయి, అందరూ ఈ చెయ్యి కాలిందని, అమ్మా మీరు జాగ్రత్త, అమ్మా మీరు జాగ్రత్త అనే.
ఇందిరాదేవి భీమ అంట, అమ్మ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ. ఎన్నికళ్ళ మోహన్ అంట, అమ్మ 2403 అయ్యా. నమస్తే అమ్మ, మీరు చేసిన వంట క్యాప్సికమ్ మష్రూమ్ ఫ్రై చాలా చాలా బాగుంది, క్యాలిఫ్లవర్ పచ్చడి సూపర్గా ఉందమ్మా, ఇవి రెండు మాకు చూపించినందుకు ధన్యవాదాలమ్మా మీకు అని చాలా పెట్టేశారు. ఇక లవ్ సింబల్ అయినా అయ్యేనా నమస్కారాలను బోల్డ్, చాలా థ్యాంక్స్ అయ్యా. సంగీత సింగ్ ఏదో ఉందయ్యా 4525. అమ్మ నమస్తే, నేను మీలాగా ఉండాలని అనుకుంటున్నాను, మిమ్మల్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది, మీరు నిలబడే చేస్తున్నారు, నేను ఎక్కువసేపు నిలబడలేను, మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మ. నేను కూర్చుని చేయలేను, ఎంత పనైనా నిలబడే చేసేసుకుంటాను, మళ్ళీ కూర్చుని అవి తెచ్చుకుని ఇవి తెచ్చుకుని మాట మాటకు లేవాలి కదా, అందుకని లేవను. ఒక ఆవకాయ పచ్చడి కలపడానికి మాత్రమే కూర్చుని కలిపా, కొద్దిమంది నిలబడి ఎంతసేపు అయినా చేయగలనమ్మా, ఒక 4-5 అవర్స్ అయినా కూడా నిలబడే నా పనులన్నీ చేసుకోగలను. వంటింట్లో పనిచేయటం నాకు, దాన్ని హాబీ అంటారో ఇష్టం అంటారో నాకు ప్రేమ అంటారో నాకు తెలియదు, కానీ వంటింట్లో ఆ వంట చేయటం, రెండు చేతులతో 4 స్టవ్ల మీద ఏది ఎప్పుడు చేయాలో ఒక ఐడియాతో టక్క టక్క చేసేసుకోగలను, అది నాకు ఆ ఇది ఉంది, అందుకే నిలబడి చేస్తానమ్మా, కూర్చుంటే మళ్ళీ లేవలేను. థ్యాంక్ యూ అమ్మా. కొంచెం శ్రావణ మాసం కదా, కొంచెం ఇంచుమించు వండుతాను, ఎప్పుడైనా ఆదివారానికి వదలటానికి మాత్రం అట్లా ఏదైనా వండుతాను, తప్పితే పోతే. ఈరోజు నేను బెండకాయ పులుసు పెట్టాను, మీకు చూశారు బెండకాయ వేపుడు చేయలే, ఇప్పుడు ఒట్టి బెండకాయలు పులుసు పెట్టాను, పచ్చిరొయ్యలు వేసి పులుసు పెట్టాను, ఇవన్నీ చేశాను, బెండకాయ వేపుడేస్తా. అంతే సాధారణంగా మీరు కూడా వేసుకునే వంటలే, వేసుకొని ఏమీ లేవు, ఎన్ని రోజులు వస్తాయి, ఇప్పుడు చేసిన కూరలే ఎన్ని రోజులతో అయిపోతాయి, 10 కాయగూరలు ఉంటాయి, 10 నాన్ వెజిటేరియన్లు ఉంటాయి, 20, ఇప్పుడు 150 బ్లాక్స్ వచ్చేసినాయి, చేసినవి మళ్ళీ వస్తాయి, కాకపోతే వేరే విధానంగానో లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనో ఎవరైనా చుట్టాలు వచ్చారనో మళ్ళీ ఆ వంటలే చేస్తుంటే మళ్ళీ ఇంకోసారి మీరు చూస్తారు, ఇంకోసారి మీతో మాట్లాడడానికే అవకాశం వస్తుంది. ఎప్పుడు కొత్త ఎతకడానికి ఎన్ని కూరగాయలు ఉన్నాయి, ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి, ఎన్ని నాన్ వెజిటేరియన్ ఉన్నాయి, ఎన్ని ఎతికినా 30 దాటో అన్నీ అయిపోతాయి, మళ్ళీ మొదటికే రావాలి, చేసింది చేస్తుంది అంటే అమ్మ అనుకోవద్దమ్మా, కాకపోతే లొకేషన్ మారుస్తూ ఉంటాను, లొకేషన్ మార్చడం లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారా లేకపోతే ఎవరైనా మన చుట్టాలు వచ్చారా అలాంటప్పుడు కూడా అవే చేయాల్సి వస్తుంది, దాని గురించి మీరు ఏం అనుకోవద్దమ్మా. ఓకేనమ్మా, ఈరోజు నేను బెండకాయ వేపుడేస్తున్నా, నా స్టైల్లో బెండకాయ వేపుడేస్తున్నాను, వెళ్తా వెళ్తా మళ్ళీ నువ్వులు పట్టేసి కాస్త అదంతలే 15 నిమిషాలే పట్టేసి వెళ్ళిపోయి అది చేసుకుని వచ్చేస్తా. ఓకేనమ్మా, ముందు ఇది పట్టుకున్నా రెండు పెట్టేసి తర్వాత వంటకి వెళ్తా. ఈరోజు అమ్మ నువ్వులు పడుతున్నానని చెప్పాను కదా, ఇదిగో వాడేంటో లేవంట కిలో 1/2 కిలోనే తెచ్చాడు, 1/2 కిలోనే పడతా, ఇదిగో చూడనమ్మా, ఫస్ట్ ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలమ్మా, ఇదిగో ఆన్ చేసుకున్నాను కదా, ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలమ్మా, చూడండి 90 డిగ్రీస్లో పెట్టుకుని 10 మినిట్స్ వెయిట్ చేయాలమ్మా, 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి పప్పులు వేసుకుని. ఓకేనమ్మా, దీని గురించి తెలుసు కదమ్మా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే, ప్రతిరోజు చెప్తూనే ఉంటున్నాను నేను, చాలామంది కొనుక్కుంటున్నారు, ఏమీ లేదు మీకు సింపుల్ ఈజీగా అర్థమైపోద్ది, మనం నువ్వులు కొనుక్కొచ్చిన డబ్బులతో నూనె దొరుకుద్ది కిలో, కానీ ఇందులో వేస్తే 400 గ్రాములు 450 గ్రాములే వస్తుంది, ఇంచుమించు సగానికి సగం డిఫరెన్స్ ఉంది, 3 కిలోలు పట్టిస్తే 1 కిలో వస్తుంది, కనీసం 2 కిలోలన్నర పట్టించాలి 1 కిలో రావాలంటే, అప్పుడు మరి ఒరిజినల్ కదా ఇది, ఏ కల్తీ లేకుండా మన కిలో ఎట్లా ఇచ్చేస్తారు అదే రేటుకి, నువ్వులు తెచ్చిన రేటుకి అది వచ్చేస్తుంది, అందుకని కల్తీ కల్తీనే. ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా తినాలనుకుంటే కొద్ది గొప్ప నెలకి మీ ఇంట్లో వాడకాన్ని బట్టి 400 అయితే ఎక్కువైనట్టు ఉంటుంది, ఎక్కువ వాడేవాళ్ళకి 1000 రూపాయలు నెలకి ఎక్కువ ఉంటుంది, ఆ 1000 రూపాయలు ఒక లెక్క కాదుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటల్కి ఎంత అవుతాయి, 1 లక్షలు కదా, ఇది నెలకు 1000 రూపాయలు డిఫరెన్స్లో మనకి ఒరిజినల్ నూనె వాడుకోవచ్చు మనం. ఓకేనమ్మా, నేను చాలాసార్లు చెప్తున్నాను, చాలామంది కొన్నారమ్మా, మా ఆంటీనే విజయ దుర్గ ఆంటీనే, మా ఆంటీనే, మా అమ్మే అది ఇదని చెప్పి తీసుకుంటున్నారని నాకు ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, మీ పేరు చెప్తున్నారండి, మీరు వాళ్ళు చుట్టాలంట అది ఇదని, మీరు కూడా అలాగే చెప్పండి, ఎంతో కొంత తగ్గుతున్నారు వాళ్ళు నాకు తెలిసింది. ఓకేనమ్మా, తప్పకుండా తీసుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం, ఇంతకన్నా చెప్పేది ఏమి లేదు. ఓకేనా, పోతే దీని గురించి మీకు నా వీడియోలు చూస్తుంటారు కదా, ఫోన్లో చూసినా వస్తుంది నెంబరు, లేదా మీరు టీవీలో చూసినా కూడా స్క్రీన్ మీద వస్తుంది, ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇచ్చేసాను, ఆ నెంబర్ 9030331387 అమ్మ, ఇది నెంబరు. ఓకేనమ్మా, ఈ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి మీరు అంతే, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు తప్పకుండా, మీరు మాత్రం ఫోన్ చేయండి, ఒక్క ఫోను, నా వీడియో చూస్తూనే ఫోన్ చేయండి. ఓకేనమ్మా, చేస్తే మీకు
హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనమ్మా, తప్పకుండా దీన్ని యూజ్ చేసుకుంటే ఆరోగ్యం, అంతకన్నా ఇంకేం చెప్పలేను. ఆరోగ్యం మాత్రం ఒరిజినల్గా తీసుకునే ఆ నూనె మనం పెట్టుకుని తింటున్నామంటే అది ఆరోగ్యమే, ఎటువంటి కెమికల్స్ లేవు. ఓకేనమ్మా, తప్పకుండా వాడడానికి యూజ్ చేసుకోవటానికి ట్రై చేయండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా వదులుకోకండి. ఇది రిపేర్ వచ్చేది కూడా లేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా వస్తే కూడా కంపెనీ వాళ్ళే వస్తారు. మీరు ఫోన్ చేస్తే రిపేర్ రాదు, నేను కొని ఇంచుమించు 10 నెలల పైన అయింది, ఏమీ రిపేర్ రాదు. ఓకేనా, అరకిలోనే 7-8 నిమిషాల్లో అయిపోద్ది. లేవంట షాప్లో తెప్పించడానికి అరకిలో ఉన్నాయని తెచ్చాడమ్మా. సరే అరకిలోనే పెట్టేద్దాంలేనని పోసాను. ఇప్పుడు చూడండమ్మా, స్విచ్ ఆన్ చేస్తున్నాను. అదిగో ఆన్ చేశా. ఇదిగో దీంట్లో పోసా. ఇదిగో మెషిన్ పెట్టా, చూడండి. అదిగో చూడండమ్మా, 2 సెకండ్స్ కూడా అవ్వాల ఎలా దార పడిపోతుందో. ఇదిగో డస్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇది చూడండి ఎంత దార పడుతుందో. అరకిలో అయినా వేసుకోవచ్చు మిషన్లో, అందుకు చూపించడానికి సరే అరకిలో అయినా పర్వాలేదు పట్టమని చెప్పాను. ఓకేనమ్మా, చూసారు కదా అయిపోయింది. ఇదిగో డస్ట్ కూడా చూడండి అంటే పొడి పొడి అయిపోయిందో. నువ్వులు కదా, సూపర్గా పొడి అయిపోయింది. అయిపోయిందమ్మా. ఇదిగో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తున్నానమ్మా. మళ్ళీ రివర్స్లో అంటున్నాను చూడమ్మా, ఇటు వస్తుంది వెంటనే. ఇది వస్తుంది నువ్వు చూడు. ఇదిగో అంతే వచ్చేసిందమ్మా. కొద్ది గొప్ప ఉన్న నూనె కూడా వచ్చేసింది. ఈరోజు అరకిలోనే కదా కొంచెమే వచ్చింది. ఇదిగో ఎంత వచ్చిందో చూడండి, 200 గ్రాములు అటు వచ్చినట్టే వచ్చింది. ఇది వేరే డబ్బాలో పోసేస్తానమ్మా. పోసేసి 2 డేస్ తర్వాత క్లీన్ అయిపోద్దిగా, అప్పుడు పక్క దాంట్లో పెట్టుకుంటా. ఓకేనమ్మా, అరకిలోని కూడా పట్టుకోవచ్చు అని చెప్పడం కోసం ఈరోజు పర్వాలేదు తీసుకురామని పెట్టాను అనమాట. తప్పకుండా మీరు పట్టుకోండి అమ్మా, తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి. నేను పదే పదే చెప్పేది ఏంటంటే అందుబాటులో ఉంటుంది మన ఆయిల్, ఇప్పుడు లేదు తెచ్చుకోవాలి, షాపులకు వెళ్ళాలి. ప్యాకెట్లు ఎన్నో రకాల ఆయిల్లు వస్తున్నాయి. ఏది వచ్చినా ఇది కెమికల్ కలవంది కదా ఈ ఆయిల్, ఏది వచ్చినా దీనికి సాటి రాదు. ఓకేనమ్మా, తప్పకుండా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు మీ కాంటాక్ట్లోకి వస్తారు, మీరు తప్పకుండా తీసుకోండి. ఓకేనమ్మా, నీకు వంట చేసుకుందాం రండి. ఇదిగో అమ్మా, బెండకాయలు శుభ్రంగా కడిగి వాడేసి తుడిచి పట్టుకొచ్చా. ఎవరైనా మీరు కూడా కడిగి తుడుచుకుంటారు, జిగురు వచ్చేస్తుంది కదా. ఇగో 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ. ఇది మామూలే. ఎక్కడైనా బెండకాయ వేపుడంటే మనం భోజనాల్లో కానీ ఎక్కడన్నా రౌండ్గా ఉంటాయి, చిన్న చిన్నగా వేగిపోయేటప్పటికి. ఇలా క్రాస్గా కోసుకున్నాం అనుకోమ్మా, బాగుంటాయి. చూడండి ఇప్పుడు ఎలా ఉంది, క్రాస్గా కోస్తే పెద్ద ముక్కలాగా రాలా. ఫస్ట్ది మాత్రం ఇలా వస్తుంది. ఇదిగో చూడండి, ఇది వేగినాక కూడా బెండకాయ ముక్క మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎలా కోస్తే తినేది మనమేగా అనుకోవచ్చు మీలో కొంతమంది, అయినా కూడా చూడటానికి కన్నులకి వెరైటీ అంతే. అలా అనుకునే వాళ్ళు ఉంటారు, తప్పులేదు, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తారనుకో, చెప్తున్నా కొంతమందికైనా తెలియడానికి. చూడండి ఎంత ముక్క వచ్చిందో. ఇలా క్రాస్గా కోసుకున్నాం అనుకో, రౌండ్గా కోసిన దానికి ఇలా కోసిన దానికి కూర వండిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. చూపులకి, ఇవన్నీ చూపులకే. కంటికి నచ్చితే నోటికి కూడా నచ్చుద్ది. ముందు కంటికి ఇంపుగా ఉండాలి. ఎవరన్నా మీ ఇంటికి వచ్చినా కూడా ఇలా కోసి వేపడేసినంత అడగకుండా మానరు, ఎందుకంటే చాలామంది ఇలా కోసుకోరు, రౌండ్గానే కోస్తారు. 90% బెండకాయ అంటే ఇలా రౌండ్గా కోస్తారు. చూసారమ్మా, ఇదిగో చూడండి అవి అన్నమాట, చక్కగా కోసుకున్నాం. ఒక్క బద్ద వేసా, ఇది వేయలేదులేమ్మా, సరిపోద్ది, వేపుడే కదా, ఎక్కువ ఉల్లిపాయ వద్దు, ఇందులోకి సరిపోతాయి. ఓకే రండి వెళ్ళిపోదాం. ఇదిగో అమ్మ కళాయి పెట్టుకున్నాను కదా, ఇదిగో ఇప్పుడు నూనె పోస్తున్నా. ఓకే అమ్మా చూడండి, ఇగో నూనె కాగుతుంది కదా. ఫస్ట్ వేరుశనగకాయ గుళ్ళు వేస్తున్నా, అవి చాలు, అవి వేగిపోయినాయి అమ్మా. ఇగో జీడిపప్పులు కూడా వేస్తున్నా. వేగిపోయి సిమ్లో పెట్టా. ఇక చూడండమ్మా, సిమ్లో పెట్టి ఇలా తీసేస్తున్నా. చక్కగా వేగిపోయి కమ్మన వాసన కూడా వచ్చేసినాయి. జీడిపప్పులు ఇవి కరెక్ట్గా వేగినాయి చూడండి, క్లియర్ సూపర్గా ఉంది. ఇక ఇది ఇక్కడ పెడదాం కాసేపు. వేపుడు కదా, వీటిల్లో వేయచ్చు.
కట్మా కూరలో వేయింది నేను. ఇదిగో చూడండి, మినప్పప్పు గింజలు, ఇదిగో పచ్చిమినప్పప్పు గింజలు, ఇగో ఆవాలు, ఇదిగో చూడండమ్మా వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కానీ వేసేస్తా చూడండి. వేసేసాను, సింగులో పెడదాం కాసేపు. ఇదిగో జీలకర్ర వేసేసాను, కరివేపాకు అన్నీ వేసేసా, మెంతిపిండి, ఇదిగో అమ్మ పసుపు. శనగపద్దలు చూడండమ్మా ఏగిపోయినాయి చక్కగా. ఇదిగో ఇట్లా ఏగిపోయినాయి. ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసా, బాగా వేగిపోయేదా కొంచెం చక్కర్లేదమ్మా. బెండకాయలు కూడా ఏగుతాయి కదా, పోసేస్తున్నాను చూడండి. వీటితో పాటు అవి నిదానంగా అవి కూడా ఏగుతాయి. అవి ఏగే వరకు ఉంటే మళ్ళీ ఉల్లిపాయలు మాడిపోతాయి. ఏగే వరకు న్యాయంగా అయితే బెండకాయ వేపడేసేటప్పుడు మూత పెట్టకూడదు, జిగురు వస్తుందని. ఎందుకంటే మూత పెట్టి వదిలేస్తారు కాబట్టి ఆ నీరు పడిపోయి జిగురు వస్తుంది. ఇప్పుడు నేను మూత పెడతాను చూడండి. ఇవన్నీ ఇందులో పోసేసా, ఇందాక తీసుకున్నాక ఇందులో. ముందు వీటిని ఎందుకే ఎంచుకున్నానంటే ఇప్పుడు ఇందులో వేసేసి ఉల్లిపాయలు అన్నీ వేస్తే మెత్తబడిపోతాయమ్మా. బెండకాయ వేపుడు తినేటప్పుడు చక్కగా టేస్ట్గా ఉండవు. అవంతా వేగిపోయిన తర్వాత ఎప్పుడు వేస్తానో చూడండి. అందుకని ముందే వేయించి పెట్టేసుకున్నా. ఎప్పుడు బెండకాయలు వేపుడు వేసుకున్నా, బెండకాయకి మాత్రం ముఖ్యంగా దొండకాయకి వేసిన వేగిపోయినా కూడా బెండకాయ మాత్రం వేసిన పప్పులు జీడిపప్పులు వేసుకోండి. బియ్యం కడిగి పెట్టుకుంటాయి, మర్చిపోయా. ఇదిగో చూడండి, వాటర్ అంతా పోసేసాను అక్కడ. ఇందులో పండివల్ల ఇది మగ్గుద్ది కదా, వాటర్ అంతా ఏమి ఒక చుక్క పళ్ళ ఇందులో. అదిగో మళ్ళీ మూత పెడుతున్నా. ఇప్పుడు బియ్యం పెట్టాను. ఒక్కోసారి ఎవరైనా మర్చిపోతాం. నేను చెన్నైలో ఎలా చేశాను, రెండు మూడు సార్లు సండే వస్తుంది కదా కూరలు అన్ని రకాలు తీసుకొచ్చి వండేసి బియ్యం స్విచ్ ఆన్ చేయటం మర్చిపోయేదాన్ని, లేదా కుక్కర్లో బియ్యం కడిపెట్టా దాన్ చేయటం మర్చిపోయేదాన్ని. డైనింగ్ టేబుల్ మీదకి అన్నీ తీసుకొచ్చేవాళ్ళం, ప్లేట్లు కూడా పెట్టేసేవాళ్ళం, కూరలు అన్నీ పెట్టేదాన్ని. అన్నానికి వెళ్తే నీళ్లే ఆన్ చేయలేదు కదా, అలా చాలా రెండు మూడు సార్లు డిస్టర్బ్ అయ్యారు పిల్లలు. ఇది చూడండమ్మా పప్పులు అన్ని కనిపిస్తున్నాయి చూడండమ్మా. ఇప్పుడే అది మనం బెండకాయ వేపళ్ళు తింటాం బయట ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఆర్డర్లు ఇస్తే క్యాటరింగ్ వచ్చినప్పుడు బెండకాయలు నూనెలో వేసి వేయించేసి ఈ వేరుశెనగ గుళ్ళు అన్నీ కూడా వేసేసి నవ్వలటమే గడ్డి నమిలినట్టు అందులో ముదుల్లి బుదుల్లి కూడా పడేస్తారనుకుంటా టేస్టే ఉండదమ్మా. బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు కొంతమంది చేస్తారు, బాగానే చేస్తారు. మొన్న మా ఫంక్షన్ చేయించాలని చాలా బాగా చేశారు. చెక్క దొండకాయ ముక్కలు కనిపిస్తూ ముద్దలాగా చెక్క వేయించారు. కొందరేళ్ళకి వెళ్తే నూనెలో వేయించేసేస్తారు. బెండకాయ కనిపించాలి మనకి, అంతేగాని అదే ఆరోగ్యం. బెండకాయలు తినాలంటే అదే ఆరోగ్యం అమ్మా. ఓ నల్లగా వేగిపోకూడదు, నల్లగా మాడిపోయేటట్టు వేగిపోకూడదు. ఎంత బాగుంటుందో అబ్బాయిల్డ్గా చేస్తే బెండకాయ. చెప్పాను ఒకప్పుడు మా అమ్మ ఒట్టి బెండకాయలు తినేది, మమ్మతో పాటు నేను తినేస్తాను బెండకాయ. ఇక్కడ తుడుచుకోవటం తినేయటం అంత ఆరోగ్యం. అట్లాంటి నల్లగా వేయించేసుకుంటే ఏం ఆరోగ్యం. ఇవాళ నేను ఇంకేమంటాను, బెండకాయ వేపుడే కాకపోతే కొంచెం మజ్జి చేస్తా, మజ్జి పోసి తింటా. బెండకాయ వేపుడుతోనే హాయిగా తింటా, అంత అన్నం అంత కూర హాయిగా తింటా. నా తిండి విషయం మీకు తెలిసిందే కదా. ఇది ఎగరేయాలన్నప్పుడు ఇది సిమ్లో పెట్టండి, గుడ్డ అంటుకోకుండా. మగ్గిపోతుంది, ఇలా మగ్గాలి. ఇలా మగ్గాలి కానీ ఓ నల్లగా వేయించేయకూడదు. ఇక మూత పెట్టను చాలు, రెండు సార్లు పెట్టే కదా మూత పెట్టను. ఇప్పుడు చూడండి, ఇదిగో అమ్మ చూడండి అమ్మ, ఇది శుభ్రంగా కడిగేసా. నూనె పెట్టింది కదా, శుభ్రంగా కడిగేసా. దీంతో పని లేదు ఇక, ఇక ఇదే కదా. ఇదిగో ఇప్పుడు సిమ్లో పెడుతున్నా మళ్ళా. ఇదిగో చూడండి ఎంత అయిపోయిందో. ఇదిగో ఇప్పుడు ఇవి వేస్తున్నా చూడండమ్మా, అంతే. ఇవి వేసి కాసేపు ఇట్లా నన్న తర్వాత కారం వేసేస్తా. ఇప్పుడు వీటితో కూడా కొంచెం ఈ బెండకాయ స్మెల్ కూడా వీటికి కూడా ఎక్కుద్ది కదా అది. ఇదిగో చూడండమ్మా చాలు, ఏ కాయగూరలు అయినా కారం తక్కువ వేస్తానమ్మా. ఓకే అమ్మా చూడండమ్మా అయిపోయింది ఇక. ఇదిగో చూడండమ్మా చూడండమ్మా, మన వంట పని అయిపోయిందిగా. శుభ్రంగా ఇది తుడిచేసుకుంటే ఎప్పుడు ఇంతే, ఇలా తుడిచేస్తాలే. రైస్ దించేసాను కదా, ఇప్పుడు సూపర్గా క్లీన్ అయిపోయింది. ఇది ఇక్కడ పెట్టడమే అది, దీన్ని గరిటె తెచ్చా. ఇదిగో చూడండి, పెరిగేసుకుని తినలేను కదా. ఒక వేపుడేగా చక్క మజ్జిగ చేసా, ఎంత చక్కగా చేశానో చూడండి. పాలులాగా మజ్జిగ చేసేసా అంతే. చూసారా గరికి పెట్టాను, అది పోయే వరకు ఉంటే అన్నం శుద్ధ అవుద్దన్న భయం. కొంచెం గ్యాస్ ఉండగానే తీస్తా. చాలామంది ఎవరో చెప్పారు ఒకళ్ళిద్దరు, అమ్మా గ్యాస్ అయ్యేవారు తీవాకనమ్మా అని. పర్వాలేదు అమ్మ, ఏం కాదు చూడండి. తీస్తున్నాక నేను ఇంచుమించు 90% నేను ఇలాగే తీస్తా. ఒక 10% అయిపోతుంది, అయిపోయింది నేను మొత్తం సౌండ్ అన్నట్టు తీస్తాను తప్పితే ఇలాగే తీస్తా. అన్నం పెట్టుకుంటానుగా పువ్వులాగా కనపడద్ది మీకు. ఈరోజు నేను మీకు ఒక ఇది చూపిస్తా, ఎప్పుడు చేసేదే. ఎర్రపొడి తెల్ల పొడి పెట్టుకుంటానమ్మా ఇంట్లో. అదిగో చూసారా, కొంచెం నెయ్యి వేసుకుని తింటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదంట డాక్టర్లు కూడా చెప్తున్నారు. అందుకని నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి వేసుకోవాలంటే ఈ వేటిలోనూ నెయ్యి వేసు తినే కాదు. అవి ఇదిగో మొన్న వెన్నపోస తీస్తా కదా, నేను మేకడ తీసి వెన్నపోస చేస్తాగా, అది మొన్నే చేసా, రెడీ చేసా, బాగుంది కదా. మూత తీసేటప్పటికే గుమ్మగుమ్మలు, ఇప్పుడు కారపడి వేసుకున్నా కదా ప్రస్తుతానికి. అదిగో చూడండి, తడుపుకుని వచ్చాను చూడండి, నన్ను ఎలా ఉందో అది చూసారా ఎలా పడిపోయిందో. మళ్ళీ మూత పెట్టేద్దాం, అంతే. నెయ్యి ఇందులోనే అన్నంలో వేద్దాం, వేడిగా ఉంది కదా అన్నం, పొడి వేయకుండా. ఇదిగో ఇది ఈ పొడి వేసుకొని తింటున్నా చూడండి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు నెయ్యి తినొచ్చు అంటమ్మా, చాలా అధ్యయనాలు తెలిసిన వాళ్ళే చెప్పారు నెయ్యి తింటే షుగర్ చాలా కంట్రోల్ అవుతుందంట. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటారుగా చూడండి. ఇవాళ బెండకాయ ఇప్పుడు ఆకుకూరలు ఈ కూరలో వేసుకోలేను, నెయ్యి వేసుకోవాలంటే కంపల్సరిగా కారపొడో లేకపోతే రోటి పచ్చడో ఇంట్లో చేస్తే అది, ఏ కూరలో పెడితే ఆ కూరలో వేసుకోలేము. పప్పులో సూపర్గా ఉంది కారపొడి నెయ్యి వేస్తుంటే. మనం ఎక్కడ హోటల్కి వెళ్తుంటే ఆంధ్ర హోటల్కి వెళ్ళినా తమిళనాడు వెళ్ళినా కూడా ఈ పొడి పెడతారు. ఇదిగో చూడండి బెండకాయ వేపుడు, ఇదిగో చూడండి అమ్మ బెండకాయ ముక్కలు ఇలా కోసిన ఇలా మగ్గిపోయింది క్లియర్గా, ఇలాగే ఉండాలి. రౌండ్గా చిన్నగా కోసుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలతో పాటు కలిసిపోయి బాగోదమ్మ. ఈ పప్పులు లాస్ట్ వేసాక కూడా చక్కగా నలుగుతున్నాయి, ముందే వేస్తే మెత్త పడిపోతాయి. జడిపప్పు కూడా చక్కగా నలుగుతుంది. ఇంకా ఏ కూరలు వేసుకుంటే మనం పెద్దగా ఇట్లాంటి వేపులు వేసుకోవచ్చు. సూపర్గా ఉంది బెండకాయ, కారపొడితో తినేసే అంత బెండకాయతో అంత తిన్నా చాలు. అన్నం పెట్టుకోకూడదు ఇక అక్కర్లా, కాకపోతే సెకండ్ టైం పెట్టుకోవాలమ్మా ఎవరైనా. అదిగో సెకండ్ టైం అన్నం పెట్టుకోవాలి, ఒకసారి పెట్టేసుకుని ఊరుకోకూడదు. అందుకని పెట్టుకున్నా, మజ్జిగ పోసేసుకుంటా. పెరుక్కి మజ్జిగ పెద్ద ఏం తేడా లేదు, కాకపోతే కొంచెమే కొంచెం నీళ్ళు పోసి నేను మిక్సీలో చేసా సూపర్గా. ఇదిగో చూసారా పాలన్నం ఉన్నట్టుంది. బెండకాయ ముక్కలు వేసుకుంటా చాలు. చిన్నప్పుడు పిల్లల అన్నంలో పాలు పోసి పెడితే ఇలాగే కనిపించేది, అంత చిక్కగా మజ్జిగ చేస్తే పాలలో వేసినట్టుంది అన్నం. తృప్తిగా ఉంది, ఒక్క వేపుడైనా చేసింది అయినా, కారపొడి నెయ్యి వేసి తిన్నానా, బెండకాయ వేపుడు వేసి తిన్నానా, మజ్జిగ పోసి తిన్నా, హాయి ప్రాణానికి ఎంత బాగుందో. ఓకే అమ్మా తిన్నానమ్మా శుభ్రంగా, చూశారు కదా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా చూస్తున్నారు కదమ్మా, చాలా బాగా చూస్తున్నారు. ఓహో వేల వేల మంది లక్షల మంది చూడలేకపోయినా చూసే 20,000 మందో ఎంతోమంది, కానీ పూర్తిగా చూస్తున్నారు వీడియోని. అది ఒక చిన్న విషయం, నాకు చాలా గొప్ప విషయం అది. ప్రతి వీడియోని 1% చూస్తారు, లేకపోతే చూస్తారు జనం చూసిన వాళ్ళందరూ మొత్తం వీడియో చూడాలి, అది కూడా లెక్కకు వస్తుందంటమ్మా. ఇది మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలు, మొత్తం వీడియో చూస్తారు 10/10 అన్నట్టు చూస్తారు. అది మీకు చాలాసార్లు చెప్పాను, అది మాత్రం వదలటల్లా, 12 నిమిషాలు 10 నిమిషాలు పెడుతున్నాను కదా, అది మాత్రం క్లియర్గా చూస్తున్నారు చూడండి అమ్మా అనే అనుభవంలో ఉన్న విషయాలే కదా చెప్తున్నాను. ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు ఇప్పుడు వదిలేయబాకండమ్మా, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఇక 100,000 తర్వాత 1500 దాకా అయ్యారు, మళ్ళీ చెప్పండి అమ్మా, మీరు చెప్తూ ఉండండి, నేను ఇట్లా చేస్తూ ఉంటా. ఓకేనా ఓకేనా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అప్పటి వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.